హలో హాయ్, ఎలా ఉన్నారందరూ? ఏం చేస్తున్నారు? ఇది వచ్చి చూశారు కదా, వ్యూ బయట చూపిస్తాను. చాలా కూల్గా ఉందన్నమాట ఈ వ్లాగ్. వచ్చేసి నిన్నటి వ్లాగ్ చూస్తున్నారు కదా. మార్నింగ్ 8:30 అయినా కూడా ఎండ లేదు, అలా ఉంది క్లైమేట్ అయితే. ఇక మా వంట అయిపోయింది, అలాగే టిఫిన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రూమ్స్ అన్నీ వన్ బై వన్ ఇలా సర్దుతూ ఉన్నాను అన్నమాట. ఏంటంటే మాకు హెల్పర్ లేరు, 5 మంత్స్ అవుతుంది రాలేదన్నమాట తను. ఇంకా నెక్స్ట్ మంత్ వస్తుంది, అప్పటి వరకు పనులు నాకైతే తప్పవు, నేను చేసుకోవాలి కదా. అలా చేసుకుంటున్నాను అన్నమాట, వన్ బై వన్ రూమ్ ఇలా సర్దేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మా బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. తర్వాత హాల్ అది సర్దేశాను. నెక్స్ట్ ఏంటంటే కిచెన్లోకి వెళ్ళాలి, పిల్లల బెడ్రూమ్ కూడా సర్దాలి. మాకు ఇక్కడ చెన్నైలో ఉంటాం కదా అపార్ట్మెంట్లో, ఆల్రెడీ ముందు వ్లాగ్స్ చూసుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. కొత్త వాళ్ళు ఉన్నారేమో అన్నట్టు నేను చెప్తున్నాను. ఇది వచ్చేసి మా బెడ్రూమ్. ఇలా వన్ బై వన్ బెడ్రూమ్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. మార్నింగ్ రొటీన్ ఇదే అన్నమాట నాదైతే. ఇది వచ్చేసి పిల్లల బెడ్రూమ్. ఇలా బెడ్రూమ్స్ అన్నీ నీట్గా సర్దుకున్నామంటే నీట్గా ఊడ్చేయచ్చు కదా, తర్వాత మాఫింగ్ వేయచ్చు. అందుకని చెప్పేసి తర్వాత పూజ టైం కూడా అవుతుంది నాకు, అందుకని చెప్పేసి ఇలా చేసుకుంటున్నాను. థర్స్డే రోజు నాకు వర్క్ ఎక్కువే ఉంటుందండి కొంచెం. వెనస్డే అయితే బూజులు అలాంటివి చేసుకుంటాను. వీక్లీ వన్స్ ఒక్కొక్క పని ఇలా పెట్టుకుంటాను అన్నమాట. ఇదేంటంటే డైలీ మనకు తప్పని పని కదా ఈ సర్దుకోవడం, ఊడ్చడం, తుడవడం అనేది. ఇక టప్ చైర్ చూసారా, మా బెడ్రూమ్లో ఒకటి, అక్కడ ఒక, ఇక్కడ పిల్లల బెడ్రూమ్లో ఒకటి ఉంచాను. ఇవేంటంటే టెడ్డీ చెప్పులు. తర్వాత చిన్న డస్ట్బిన్ ఉంచాను అన్నమాట, దానికి కవర్ తీసేసాను వెయ్యాలి. ఇక డ్రెస్సింగ్ టేబుల్ పిల్లల బెడ్రూమ్లోనే ఉంచేసాను. మా బెడ్రూమ్లో బీరువా వచ్చింది కదా, ఇక ప్లేస్ సరిపోదు. ఇక ఈ మ్యాట్స్ అన్నీ తీసి బయట వేసేసి ఇలా సర్దేసుకున్నాను అన్నమాట బెడ్షీట్ మొత్తం. మార్నింగ్ ఇలాంటి పనులు అయిపోతే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మనకు చాలా ఈజీ అన్నమాట, ఇల్లంతా నీట్గా ఉంటుంది. ఇలా వన్ బై వన్ రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటాను. తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర నేను ఏవైతే వండానో అవన్నీ తీసుకొచ్చి పెడుతున్నాను అన్నమాట. ఏంటంటే కిచెన్ నీట్గా ఉండాలి కదా, కిచెన్ టాప్ కూడా మొత్తం తుడుచుకోవాలి, అందుకని చెప్పేసి అలా పెడుతున్నాను అన్నమాట. తర్వాత వెజిల్స్ క్లీన్ చేసుకోవాలి. వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను బట్ ఆన్ చేయలేదు. నేను గిన్నెలు కడిగేసరికి బట్టలు కూడా అయిపోతాయి, బట్టలు ఆరేసి ఇక స్నానానికి వెళ్ళిపోతాను. కిచెన్ టాప్ కౌంటర్ ఏంటంటే కొంచెం పొడవుగానే ఉంటుంది మాది, అందుకని కొంచెం టైం పడుతుంది. ఇక బర్నర్స్ అన్నీ తీసేస్తున్నాను అన్నమాట. నైట్ టైం కంపల్సరీ డిన్నర్ అయిపోయిన తర్వాత ఒకసారి తుడుస్తాను. తర్వాత ఇప్పుడు వంట చేశాను కదా, ఆయిల్ అలాంటివన్నీ పడతాయి. మా హస్బెండ్కి ఏంటంటే ఆఫీస్ ఉంది, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారన్నమాట. ఇక ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి పనులన్నీ ఉంటాయి. ఒక థర్స్డే రోజు ఇలా చేసుకుంటాను, థర్స్డే ఫ్రైడే సాటర్డే మొత్తం నీట్గా చేసుకుంటాను. మార్నింగ్ లేంగానే హడావిడిగా ఇలా ఇండ్లు పనులు చేసుకోలేం కదా, అందుకని చెప్పేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాతే అవుతుంది ఇలాంటి వర్క్స్ అన్నీ. కౌంటర్ టాప్ మొత్తం ఇలా వాటర్ ఫస్ట్ వేసేసి తర్వాత లిక్విడ్ విమ్ లిక్విడ్ జెల్ ఉంటుంది కదా, వాటితో క్లీన్ చేస్తున్నాను అన్నమాట, రబ్ చేస్తున్నాను. ఇలా మనము మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకున్నామంటే ఎప్పటికీ నీట్గా ఉంటుంది. 24 అవర్స్ మన ఇల్లు అనేది. నేనైతే ఇలాగే చేసుకుంటాను. చూస్తున్నారు కదా, మనకు డైలీ చేసుకున్నాము అంటే ఎక్కువ వర్క్ ఉండదు. వీక్లీ వన్స్ చేసామనుకోండి వర్క్ ఎక్కువ ఉంటుంది కదా. తర్వాత అలా మొత్తం తుడిచేసుకున్న తర్వాత వెజిల్స్ కొన్నే ఉన్నాయి, వీటన్నిటిని నేను వాష్ చేసేసుకుంటాను. చూసారు కదా, హెల్పర్ని అయితే నేను నెక్స్ట్ మంత్ పిలుద్దాము అనుకుంటున్నాను అన్నమాట. మాకు చెన్నైలో కేసెస్ ఉన్నాయి కదా, ఇంకా బెటర్ ఇప్పుడు అప్పటికంటే. ఇక ఇక్కడ ఏంటంటే మాకు డైనింగ్ హాల్ ఉంటుంది కదా, మాకు ఓపెన్ కిచెన్ అన్నమాట. డైనింగ్ హాల్ దగ్గర ఇక్కడ ఒక చిన్న వాష్ బేసిన్ ఇచ్చారు. ఇలా 2 డేస్కి ఒకసారి హార్పిక్ జెల్తో నేను వాష్ చేస్తాను.
ఇలా వాష్ చేసుకున్నాము అంటే నీట్గా ఉంటుంది కదా, ఆ వైట్ కలర్లో ఉంటుంది, ఊరికే మాసిపోయినట్టు ఉంటుంది. అందుకని చెప్పి 2 డేస్కి ఒకసారి కంపల్సరీగా ఇలా క్లీన్ చేసేసుకుంటాను. కౌంటర్ టాప్కి ఇంక్లూడ్ అయ్యి ఉంది కదా, నాకు ఈజీ అనిపిస్తుంది చేసుకోవడానికి. చూశారు కదా, నేను క్లీన్ ఇలా చేసేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లంతా ఊడ్చేసి తడిబట్ట వేసేసి ఇక స్నానానికి వెళ్ళిపోయాను అన్నమాట. చూశారు కదా, చాలా నీట్గా ఉంది. మా ఇల్లు అయితే ఇలాగే ఉంటుంది. నీట్గానే ఉంచడానికి కంపల్సరీగా ట్రై చేస్తాను. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది కదా, మాకు పక్కనే వర్క్ జరుగుతోంది అందుకని చెప్పి డిస్టర్బెన్స్ వస్తుంది, ఏమనుకోవద్దు. చూశారు కదా, ఇలాగ నా కిచెన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇక పూజ తడిబట్ట అవన్నీ మీకు చూయించలేదన్నమాట, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, మీకు బోర్ కొట్టేస్తుంది, అందుకని చెప్పి నేను ఇంకా తీయలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈవినింగ్. చూశారు కదా, మాకు ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఎండ్ వస్తుంది అనేది తెలియదు అన్నమాట. సడన్గా ఎండ్ వస్తుంది, మళ్ళీ వెంటనే వర్షం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇదేంటంటే డ్రిజ్లింగ్ మాత్రమే. తర్వాత అంటే 1 అవర్ 1/2 అవర్ తర్వాత చాలా పెద్ద వర్షం అన్నమాట. ఇది ఇక కిచెన్లోకి వచ్చేసాను. మార్నింగ్ ఏదైతే నీట్గా తుడిచి ఉంచాను కదా, తర్వాత వెజల్స్ ఉన్నాయి అవన్నీ 1 బై 1 సర్దేస్తున్నాను అన్నమాట కిచెన్లో, వాటిని ప్లేస్ చేసేస్తున్నాను. తర్వాత టెడ్డీకి ఏంటంటే మిల్క్ ఉంచాను. టెడ్డీకి, ధనుష్కి, నాకు కాఫీ కోసం అని చెప్పి మిల్క్ పెట్టాను. టెడ్డీ కాన్ఫ్లెక్స్ కావాలి అంది, అందుకే తనకి మిల్క్ వేడి చేస్తున్నాను. చూశారు కదా, టెడ్డీకి కాన్ఫ్లెక్స్, ధనుష్కి చాకోస్ ఇచ్చాను కావాలి అన్నాడు. ఇక నేను కాఫీ కలుపుకుంటున్నాను. ఈవినింగ్ అయితే నేను ఒక్కదాన్నే కదా, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. పైగా పెద్దగా ఇష్టం ఉండదు తనకి, రేర్గా సండే టైమ్స్లో మాత్రమే తాగుతారు. చూశారు కదా, నా కాఫీ కూడా అయిపోయిందన్నమాట. ఇక కాఫీ తాగానో లేదో, ఇక పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం పడుతుంటే పిల్లలకి స్నాక్ చేసి ఇవ్వాలి అనిపించింది, అందుకని స్నాక్ మీతో కూడా నేను షేర్ చేసుకుంటాను, నేనేం చేశాను అనేది. అలాగే మీతో కూడా నేను మాట్లాడతాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? ఇదేంటంటే ఈ మంత్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కదా, కోవిడ్ కేసెస్. అలాగే అందరూ సేఫ్గా ఇంట్లోనే ఉండండి, హెల్దీ ఫుడ్ తీసుకోండి, బయటకు వెళ్ళొచ్చేటప్పుడు జాగ్రత్త. ఇప్పుడు ఏంటంటే మాకు చెన్నైలో అన్లాక్ అయిపోయిందన్నమాట. టోటల్గా ప్రతి సండే కర్ఫ్యూ ఉండేది, బట్ లాస్ట్ సండే ఏంటంటే కర్ఫ్యూ కూడా లేదు, మాల్స్ కూడా ఓపెన్ అయిపోయాయి అన్నమాట. అన్ని సిటీస్లో అంతే అనుకుంటాను మేబీ. ఇంకా ఏంటంటే ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. అదేంటంటే ఆలూతో ఒక మంచి స్నాక్ అన్నమాట. ఈ స్నాక్ మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి, మీరు ఖాళీగా ఉన్న టైంలో చూసుకోవచ్చు అన్నమాట. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంది అనిపిస్తే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసేయండి మరి వీడియోని. బాయ్. హ్యాష్ బ్రౌన్స్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా 2 ఆలూస్ని తీసుకున్నాను. ఇవేంటంటే 1 పెద్ద ఆలూ తీసుకున్నాను, మీరు మీడియం సైజ్ 3 ఆలూస్ని తీసుకోండి. నేను ఇలా పీల్ చేసి ఉంచాను అన్నమాట. చూశారు కదా, పీల్ చేసి ఇలా వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని తురుముకోవాలన్నమాట. చూశారు కదా, ఇలాగా ఈ స్నాక్ రెసిపీ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇలా అన్నమాట. తర్వాత చీజ్ని కూడా తురుముకోవాలి. చీజ్ ఏంటంటే చూపిస్తాను. చూశారు కదా, ఇలా ఆలూనైతే మొత్తం తురిమి పక్కనుంచుకుంటున్నాను. వాటర్ తీసుకోవాలన్నమాట. ఇవేంటంటే కూల్ వాటర్, ఫ్రిడ్జ్లో మనం చేసే ముందు 1 అవర్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా కూల్ వాటర్లో 1-3 మినిట్స్ పాటు ఇలా వాష్ చేసుకొని మనం వాటర్ని పిండేయాలి. ఈ వాటర్లో వేయడం వల్ల చాలా క్రిస్పీగా తయారవుతాయి మనము వేయించినప్పుడు.
చూసారు కదా, ఈ విధంగా వాష్ చేసుకోవాలి. తర్వాత వాటర్ని తీసేయాలన్నమాట. ఎంతో కొంత వాటర్ అయితే ఉంటుంది, బట్ పర్లేదు. మనము తీసుకునేటప్పుడు ఏంటంటే గట్టిగా పిండేసి తీసుకోవాలి. చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ ఐటమ్స్ మన ఇంట్లో ఉంటే, దాదాపు ఇంట్లోనే ఉంటాయి ఇవన్నీ. చూసారు కదా, ఇందులోకి నేను 1 ఎగ్ని వేసుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్ చీజ్ అయితే మనం తురుముకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మైదా యాడ్ చేస్తున్నాను 4 టేబుల్ స్పూన్. తర్వాత 1/2 కప్ ఆనియన్స్, వీటిని మాత్రం సన్నగా తరిగి ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు మనము తురుముకున్న చీజ్ని యాడ్ చేసుకుంటున్నాము. 4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత సన్నగా తురిమి పెట్టుకున్న, సారీ కట్ చేసి ఉంచిన కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. కారం 1 టేబుల్ స్పూన్. మీరు కారం బదులు పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు. మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. పచ్చిమిర్చి అయితే 1-2 సన్నగా తరిగి వేసుకోండి. కారం అయితే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు అన్నిటినీ కలిసే విధంగా కలుపుకోవాలి. మనం వాటర్ కానీ ఏమీ యూజ్ చేయము, బట్ కూల్ వాటర్లో వాష్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా కలుపుకోవాలన్నమాట మొత్తాన్ని కలిసే విధంగా. మనకు పొటాటోలో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ సరిపోతుంది, సపరేట్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మనం ఎగ్ కూడా వేసాం కాబట్టి సరిపోతుంది. ఇలా స్పూన్తో కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకుందాము. కలిపెట్టుకున్న మిశ్రమాన్ని పక్కన ఉంచేద్దాము. ఇప్పుడు ఇలాంటి ప్యాన్ పెట్టుకున్నాను. మీరు కడాయి అయినా తీసుకోండి కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే. చూసారు కదా, లైట్గా హీట్ అయిన తర్వాత మనము 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు మనం బ్యాటర్ని వేసుకోవాలన్నమాట. మీకు ఏ సైజు కావాలో, ఏ షేప్లో కావాలో వేసుకోండి. ఇక్కడ నేను బ్రెడ్ సైజులో అలాగే బ్రెడ్ షేప్లో వేసుకుంటున్నాను. మీరు రౌండ్గా అయినా వేసుకోవచ్చు, పర్లేదు. మీరు ఎంత థిక్గా వేసుకున్నా కూడా త్వరగా ఉడికిపోతుందన్నమాట లోపల. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. అయితే మనకు మెక్డోనాల్డ్స్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఈ స్నాక్ అలాగే ఉంటుంది టేస్ట్ కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇలా చూసారు కదా, 2 ఇలా వేసుకొని కాల్చుకోవాలి. 5 మినిట్స్ పాటు కాల్చుకోవాలన్నమాట 2 సైడ్లు. మీకు ఏ షేప్ ఏ సైజులో కావాలో వేసుకోండి, స్పూన్తోనే వేసుకోండి. ఈ స్నాక్ ఐటమ్ హెల్దీ అని చెప్పను, బట్ పిల్లలైతే ఇష్టపడతారు. ఇప్పుడు టర్న్ చేసుకుందాము. చూసారు కదా, గోల్డెన్ కలర్లో వచ్చేసిందన్నమాట. ఇలా 2-2 వేసుకొని కాల్చుకోండి 2 వైపులా. బట్ ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకొని 5 మినిట్స్ పాటు ఇలా కాల్చుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. బట్ వేడివేడిగానే సర్వ్ చేసుకోండి, చల్లగా అయితే అంతగా బాగుండదు.
ఇలాంటి స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా వేడివేడిగా బాగుంటాయి కదా. నేను ఈ రెసిపీ టెడ్డీకి ఇచ్చానన్నమాట. టెడ్డీకి అయితే చాలా బాగా నచ్చింది. చూసారు కదా, ఇలా యాడ్ వేసేసుకోవడమే చాలా ఈజీ, అలాగే చాలా టేస్టీ కూడా, వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా, అందుకోసమే ఈ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, డిష్ అవుట్ చేశాను, ప్లేట్లో ఉంచానన్నమాట. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మయోనీస్తో అయితే చాలా బాగుంటుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.